కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నామినేషన్ గడువు చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తి నెలకొంది. అధికారికంగా అధిష్టానం అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ కరీంనగర్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ నామినేషన్ వేశారు. అయితే మరో ఆశావాహుడు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సైతం హస్తం అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేశారు. ఆయన అనుచరులు నామినేషన్ కేంద్రానికి వెళ్లి పత్రాలను సమర్పించారు. తెలంగాణలో మిగిలిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు తెరపడుతోంది. సాయంత్రం కల్లా అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వంపై ఇద్దరైతే నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇటు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వంపై ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టత ఇవ్వకపోయినా కూడా ఇద్దరు సభ్యులైతే అక్కడికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రెసిడెంట్ అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ పార్లమెంట్ పరిధి లోపల ఇటు కాంగ్రెస్ పాలిటిక్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారినాయని చెప్పుకోవచ్చు. నామినేషన్లకు రేపటి వరకే చివరి గడువు ఉన్నా కానీ ఇప్పటి వరకు అభ్యర్థి ఖర్చు ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, తర్వాత క్యాడర్ అంతా కూడా అయోమయం లోపల ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇటు వెల్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వెలిచల రాజేందర్ రావు, రెల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ టికెట్ తమకే వస్తుంది, తమదే అభ్యర్థి ఖరారు అవుతుంది అని చెప్పి ఇద్దరు ధీమాగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు మొన్న 2 రోజుల క్రితం కాంగ్రెస్ ఏదైతే ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ వీరందరూ కూడా కలిసి వెలిచల రాజేందర్ రావును వెంటబెట్టుకుని మరి భారీ ర్యాలీ తీసి ఇటు నామినేషన్ వేయడం జరిగింది. అయితే అఫీషియల్ గా ఖరారు కాకపోయినా కానీ మాకు పార్టీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి సలహాలు సూచన మేరకే మేము నామినేషన్ వేశామని చెప్పి అనంతరం మీడియా మీటింగ్ లోపల కూడా తెలపడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల వెలిచల రాజేందర్ రావుకి అభ్యర్థిత్వం ఖరారు అవుతుంది అని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు కాంగ్రెస్ టికెట్ ఆశించినటువంటి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా ఈ రోజు తన అనుచరులతో కలిసి తన తరఫున నామినేషన్ వేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా అయోమయానికి గురై ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హుస్నాబాద్ నుంచి అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థించడానికి నామినేషన్ కూడా వేయడం జరిగింది. టికెట్ తమకే వస్తుందని చెప్పి ధీమా కొద్దీ ఇటు ప్రవీణ్ రెడ్డి అనుచరులు, తర్వాత వెలిచల రాజేందర్ రావు ఇద్దరు కూడా తమకే టికెట్ వస్తుంది అనేటువంటి ఆ నేపథ్యం లోపల తమకే బీఫామ్ వస్తుంది అని చెప్పి అయితే ఇటు వారంతా కూడా ఇటు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు రేపటి వరకు నామినేషన్లు తుది తేదీ గడువు సమీపిస్తున్నా కానీ ఇంకా కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారు చేసుకోవడంతో ఇటు కాంగ్రెస్ క్యాడర్ తమ అభ్యర్థి ఎవరు అనేటువంటిది అయితే డైలామా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే ఆ ఇద్దరు నేతలు కూడా తమకే టికెట్ వస్తుంది అనేటువంటి ధీమా కొద్దీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు కూడా తమకే వస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా నామినేషన్ వేయడం ఇప్పుడు కరీంనగర్ కాంగ్రెస్ లోపల ఇటు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి అధిష్టానం ఇద్దరిలో ఎవరి వైపు ముగిస్తుంది అనేటువంటిది అయితే రేపటి వరకు తుదిగడు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు టికెట్ కన్ఫర్మేషన్ చేస్తారా లేదా రేపటి వరకు ఆగేటువంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటిది తేలాల్సి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.